நீகூடு செதிரிந்தி நீகுண்ட பகிலிந்தி ஓ சிட்டி பாவுரன் எவரு பொட்டாரோ எவரு பொட்டாரோ எவரு பொட்டாரோ எவரு பொட்டாரோ அம்மையா ஆட்டோ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తిరుపతి వెళ్తే గుండె చేసుకోవచ్చు, కానీ గుండెని రాయలు చేస్తాం అవి. ఈ విషయాన్ని సుధీర్కి సీను చెప్పావా? ఆ సుధీర్గాడు ఈ ఆటో నమ్ముకొని ఉన్నాడు. ఒక్కసారిగా ఆటో లేదంటే గుడ్డ అయిపోద్ది అని చెప్పలేదురా. మరి సీను సంగతి ఏంటి? సీను గడికి చెప్పా, ఆడు పిచ్చోడే ఆటో గెటప్ వేసుకుని తిరుగుతున్నాడు రా. ఏది శాశ్వతం కాదురా, నువ్వు బాధపడకురా. ఇంకపోతే ఇన్ని రోజులు నాతోనే ఉండి నీతోనే ఉండి జబర్దస్త్ స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఆటో ఇలాగా అర్ధాంతరంగా. అసలు ఎలా జరిగిందిరా రాత్రి? ఎలా జరిగిందిరా? పెద్ద స్కిట్ చేస్తా కానీ కట్టగొట్టలేదురా రాప్రసాద్. అన్న కూడా ఆటో పంచులతో స్టార్ట్ చేశారు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఆటోకి అద్దె రూపాయిందని పత్రం, ఆటో ఆపేస్తాం, కొత్తది ఎంచుకుంటాం. ఆటో చచ్చిపోదు, ఎప్పటికీ బతికే ఉంటది ఆటో. ఇన్ని రోజులైంది మనం ప్రశాంతం కలుసుకొని. అవును అవును. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయటకు వెళ్ళింది ఆడుకోవడానికి. వాడి నుంచి మనం ప్రశాంతం కలుసుకోవడం కావట్లేదు. కొన్ని రాత పనులు కలుద్దాం అంటే మన మధ్యలో పడుకుంటున్నాడు వాడు. అదేంటండి, మన అబ్బాయి కదా, మన మధ్యలో పడుకుంటాడు కదా. మన అబ్బాయి అనే ఇంట్లో లేడు కదా, ఇదే మంచి టైం. అది ఎలాగ ఆడుకోవడానికి వెళ్ళాడు కదా. ఒక్కసారి నానా ససిను నేనా? బాబు ఏం చేస్తానని అడిగావు కదా, అప్పుడు వచ్చాను. అప్పుడు ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మకి కంట్లో నలసేస్తుంటే. చిన్నపిల్లడు చిన్నపిల్లడు బయటికి ఆడుకో. లేదు అమ్మ కాదు, బయటికి ఆడుకో, ఆడుకొని గంట వరకు రావద్దు. జరిగిందే, ఇదే మంచి టైం మనకి. నీకు ఐ లవ్ యూ చెప్పు కూడా ఎన్ని రోజులు తెలుసా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఐ లవ్ యూ డార్లింగ్. అన్న మొన్న ఆంటీ చెప్పాగా పక్కింటి ఆంటీకి. ఎవరికి చెప్పారా? కాదే, నీకు ఐలో చెప్పడానికి టైం దొరకట్లేదు కదా, అందుకే నా ఆవిడ చెప్పా. నీకు చెప్పమా? నీకు చెప్పింది లేదా ఆవిడ? నాకు చెప్పలేదే. మర్చిపోయి ఉంటది అయితే. మరి ఆంటీ కూడా నీకు తిరిగి చెప్పిందిగా. ఏంటి ఏం చెప్పింది? నాన్న అమ్మ పర్ఫార్మెన్స్ చేస్తుంది. బయటకి వెళ్ళి ఆడుకో, కామ్ గా ఆడుకో. నేను కంట్లో నడుచు తీస్తే వెళ్తా. నీ చాక్లెట్ ఇస్తాను, బయటకి వెళ్ళిపో. బయటకి వెళ్ళి అందరికి అమ్మకి నాన్న కంట్లో నడుచు తీస్తున్నారని చెప్తాను. కంట్లో నడుచు చెప్పొద్దు ఎవరికి బయట. మరి ఇంకో చాక్లెట్ చూసి మర్చిపో, కంట్లో నడుచు చూసి మర్చిపో. సరే సరే, బయటకి వెళ్ళి మా నాన్న మా అమ్మకి కంట్లో నడుచు తీయట్లేదని చెప్తాను. ఏ టీ పట్రా, తలప వస్తుంది. టీ చాలా బ్రహ్మాండ. మీ అమ్మ ఉందా లేదో కనుక్కోమంది, మీ నాన్న అంటు గురించి చెప్పమంది నాకు. టీ దరిద్రం ఉంది, వెళ్ళి షుగర్ వేసుకోమ పట్రా. లేదు అమ్మ, నేను చెప్పింది వెళ్ళలేదు. నువ్వు వెళ్ళు వెళ్ళు టీ పట్రా. ఏమంటున్నాడు? ఆడేమలేదు, కంట్లో నలుసుకోసం ఆంటీ. వెళ్ళి గోడకొచ్చి గోడకొచ్చి చూసాడు ఏం చేశాడు? ఏం చేశాడు? గోడ కుచ్చేయమంటే గోడ కుచ్చేసాడే. అబ్బా ఇంత మంచి పంచు అండి. ఏంటి మంచి పంచు? ఇలాంటి చిన్న ఆట ఉన్నప్పుడే మొక్క ఉన్న తొలిపి, లేకపోతే నాలో మహావృక్షం అయిపోయి దరిద్రం చుట్టుకుంటుంది ఇక్కడ. ఏమైంది ఆబెట్టు ఆడుకో. హలో హలో, ఎక్కడన్నా వస్తున్నారా? సరే సరే సరే, ఒక్క నిమిషం. సరే వచ్చిరే.
రామప్రసాద్ బోనారా. బోనందా, ఏం సంగతులు? చెప్పాలరా. ఏం చేస్తున్నావు? అదే నువ్వు సాఫ్ట్వేర్ రా. సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అవునా? పెళ్ళైందా? ఆ పెళ్ళి అయిపోయిందిరా. మీ కంట్లో నడుస్తేస్తారా? కంట్లు నడిచేంటరా? మా నాన్న ఇందాక నేను నచ్చినప్పుడు అమ్మకి కంట్లో నలసి తీసేది. అమ్మ కంట నలసేంటి? ఇందాక వచ్చినప్పుడు మా ఆవిడ కంట్లో నలసపడి తీస్తే సరిగ్గా చెప్పు నాన్న. ఏదో నేను చెప్తాను. ఇందాక ఇందాక అమ్మ నాన్న అంటే ఇచ్చారు కదా, అప్పుడు నాన్న ఎలా తెలియ కంట్లో చెప్పిన తర్వాత ఆగచ్చుగా. ఏ లేదురా, ఊరుకుపోయిందని మీరు తింటున్నా కదా మధ్యలో ఎందుకు? అంత హ్యాపీ కదా. అవును అమ్మ నన్ను ఏం చేస్తున్నారు? కంట్లో నలసి చేస్తున్నారు ఆలుగోరా. ఏంట్రా ఈ కంటూ నలసి? నాకు అర్థం కావట్లేదు. ఏం లేదురా, కంటూ నలసి అంటే అది వదిలే. అదే కానీ మరి చాలా రోజులు అవుతుంది, ఏమైనా ఉందా లేదా? పార్టీయా? చావలేదు కదా, మనం పెగిలేదాం. నాకు భయం వేస్తుంది, ఎక్కడ ఎవరు కొడితే అర్థం కావట్లేదు. ఎవడు మావాడే కొంచెం పెంకి పిల్లాడరా? లేదు మా నాన్న పిల్లని. కూర్చోండు, నేను లోపలికి సప్పట్కి వస్తాను. లోపలికి వస్తాను. నాన్న కట్లు నలసి చేస్తారా? నాన్న ఎక్కడైనా తల్లిదండ్రులకి కొడుకులు భయపడతారు కదా, మరి అమ్మ ఏంటి నాకు అలా భయపడుతుంది? నా కొడుకు మంచోడు కాదు నాన్న, మమ్మీనే కొడతాడు. అవునా? నీకు క్లైమాక్స్ లో మూడి పద్ది మమ్మీ. తప్పు కామగుండు అంకుల్ నేను మంత అవుతున్నావు పక్కెళ్ళు. సరే నాన్న. ఇంకొంచెం పోయిరా, చాలా అవుతున్నాం కదరా. చాలా అవుతుందా నాన్న? ఇప్పుడు కంట్లో నలసి ఎందుకు తీసారు అసలు? రెండు నిమిషాలు పడుకోబెట్టి వస్తానే నాన్న. చిట్టి బుజ్జి నాన్న, ఇంకొక పీప ఒడ్డు వచ్చి. అగో ఇంకో అంకుల్ వస్తున్నాడు, కొత్త అంకుల్. అంకుల్ మీరు నలసి చేస్తారా? నేను చేస్తానా? చేస్తావా? పిచ్చి వచ్చేసాడు అని అన్నే. ఎందుకు రావాలి, ఎందుకు వస్తున్నావు తెలుసుకోవాలి కదా. అయ్యా నువ్వు ఏందా ఎట్ట కొడతావేమో నాన్న. నాన్న నాకు ఇంకో పేప కావాలి. మందు ఎక్కువైపోయింది పడుకో నాన్న. లేదు నాకు మందు ఎక్కువైపోతే నువ్వు నలసి తీసేస్తావు. అనకూడదు, తప్పు. చిన్న పిల్లలు నువ్వు. సారీ అంకుల్, నన్ను క్షమించండి అంకుల్, క్షమించండి. చెప్పుకుని కొడుతున్నావు నువ్వు. చెప్పు కొడితే మజా ఉండదు అంకుల్. మజా లేకపోతే స్ప్రైట్ తెచ్చుకుందాం కానీ పడుకో. ఆటలు మానండి అంకుల్. మా నాన్న ఆటలు మానట్లేదే. ఒకసారి ఇది బాగుంది కదా ఇది. అరే వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళరా. ఓకే ఓకే బాయ్. నాన్న నేను పడుకుంటాను, నువ్వు జాగ్రత్త. సరే నాన్న, నలసి తీసేటప్పుడు జాగ్రత్తగా తీ. చూసుకో అంకుల్, మనం ఇద్దరం ఆట ఆడుకుందామా? ఏమాట ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్పాలి? గోళీలు ఆట ఆడదావా? గోళీలు ఆట ఆడదా? నువ్వు గోళీ అంట, నేను ఫింగర్ అంట. నేను గోళీ ఇచ్చిన ఫింగర్ ఎక్కడండి? ఇట్టుంటా. సరేనా? ఇది ఫింగర్ అంట. అదైతే బాగుంటది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశా. ఆ సౌండ్ కి I love you.